ఒక 15 రోజుల కిందట ఇక్కడి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండు పాదయాత్ర అన్నట పాదయాత్ర చేసుకుంటా చేసుకుంటా ఇక్కడికి వచ్చారు వచ్చి మంచి మనిషి సల్లటి మనిషి అయిన లక్ష్మారెడ్డి గారిని నోటికి వచ్చినట్టు తిట్టిపోయిండు కొద్దిగా నోటిదుల ఎక్కువ ఆ కాంగ్రెస్ అధ్యక్షునికి నోటికి వచ్చినట్టు తిట్టిపోయిండు ఇదివరకు ఇట్లే వచ్చి తిట్టిపోతే మీరు ఏం చేసిండ్రు 45000 ఓట్లతో లక్ష్మారెడ్డి గారిని పోయిన ఎలక్షన్ లో గెలిపించిండు ఈసారి మీరు చేయవలసింది ఒకటే వాళ్ళు ఎన్ని తిట్లన్న తిట్టని వాళ్ళు ఎన్ని తిట్లన్న తిట్టని మీరు చేయవలసింది పోయినసారి 45000 ఓట్ల మెజారిటీ ఇచ్చిండ్రు ఈసారి 90000 ఓట్ల మెజారిటీతో లక్ష్మారెడ్డి గారిని గెలిపించండి గెలిపించి ఆ సన్నాసులకు సమాధానం చెప్పండి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎట్లున్నది కాంగ్రెస్ ల కథ అంటే ఒక ఆయన రోడ్ పట్టుకొని తిరుగుతాడు నేను 750 కిలోమీటర్లు తిరిగినా 800 కిలోమీటర్లు తిరిగినా ఎవడు తిరుగుమన్నాడు ఎంత గోస నీకెందుకు వచ్చింది ఏం అవసరం పడ్డది మీరు ఉన్ననాడు 50 ఏళ్ళు సక్కగా పని చేస్తే ఈ సమస్యలు ఎందుకు ఉంటాయి ఈ సన్నాసి యాత్రలు ఎందుకు ఉంటాయి అసలు 50-55 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా ఎట్లుండే పరిస్థితి ఆనాడు వాళ్ళు 2014 ముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందు తెలంగాణలో రైతుల పరిస్థితి ఏంది ఆడబిడ్డల పరిస్థితి ఏంది తాగునీళ్ళ పరిస్థితి ఏంది సాగునీళ్ళ పరిస్థితి ఏంది ఎట్లా ఉండే పరిస్థితి ఒక్కసారి యాద్ చేసుకోండి 60 రోజులు నేను పాదయాత్ర చేసిన 100 రోజులు పైగా మా బట్టి గారు పాదయాత్ర చేస్తారు పార్టీ ప్రజల సమస్యలు తీసుకొని ప్రజలకి వెళ్ళి కార్యాచరణతో ముందుకు వెళ్తుంది కాబట్టి ఇక మనం కాంగ్రెస్ పేరు ప్రస్తావించినంత మాత్రాన ప్రయోజనం లేదు కాంగ్రెస్ను అడ్డుకోకపోతే అధికారంలోకి రాకుండా ఆగదు అని కాంగ్రెస్ను అడ్డుకోవడానికి కేసీఆర్ చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తుండు ఇన్ని రోజులు మోడీని భూతంగా చూపించి బతకాలని చూసిండు కేసీఆర్ అనేవాడు రద్దైపోయినా 1000 నోటు లాంటోడు నరేంద్ర మోడీ వాపస్ తీసుకుంటున్న 2000 నోటు లాంటోళ్ళు 2000 నోటు అందుబాటులో ఉండదు 1000 నోటు చెల్లదు బీజేపీ టిఆర్ఎస్ ఒకడు 2000 నోటు అయితే ఇంకోడు 1000 నోటు వీటి వల్ల ప్రజలకు ఉపయోగం లేదు ఈ 10 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు ప్రజలు నిండా ముంచిండ్రు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రజలని మేము స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఒక్క అవకాశం ఇవ్వండి ఇన్నేళ్ళు లేడిపోయిన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక లెక్క కడుతున్నాం వెనకడికి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చర్చించేటోళ్ళం ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎవడెవడో పరిపాలించిండు అందుకే కదా మేము తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఏలాలని తెలంగాణని ఏలరా అంటే నువ్వు దొంగవైనవు అవాస్తవం అయితే తప్పకుండా కాంగ్రెస్ నాయకులను నేను అడుగుతా ఉన్నా లెక్కలతో రండి లక్ష్మారెడ్డి గారు తయారుంటారు మీరు ఎక్కడ జడ్చర్లలో ఎక్కడికి వచ్చినా మహబూబ్ నగర్ ఎక్కడికి వచ్చినా శ్రీనివాస్ గౌడ్ అన్న లక్ష్మారెడ్డి అన్న రెడీగా ఉంటారు లెక్కలతో సహా సాధికారంగా మీ బట్టలిప్పే ప్రయత్నం మేము చేస్తాం బట్టలిప్పి చూపెడతామని చెప్తే ఇవాళని సవాల్ చేస్తా ఉన్నా ఒకటి రెండు కాదు ఏ రంగంలో చర్చకు వస్తారో రండి మీరు పేసిన పెద్ద ఉద్దారకమైంది మేము చెడగొట్టింది మేమేమని ఉంటే ఇంకా బాగా చేసినాం కానీ ఇవాళ వచ్చి నోటికి వచ్చిన బూతులు జడ్చర్లనట ఆ కాంగ్రెస్ అధ్యక్షునికి అభివృద్ధి కనబడతలేదట అంటే మీరేమో పీకి పందిరేసిండ్రు 5 దశాబ్దాలు మేము వచ్చి చెడగొట్టినాం ఇప్పుడు నేను చర్చకు సిద్ధంగా ఉన్నా ఉచిత విద్యుత్ ఇచ్చింది మనం ఆరోగ్యశ్రీ పథకం తెచ్చింది మనం రైతు రుణమాఫీ తెచ్చింది మనం ఫీజు రీఎంబర్స్మెంట్ చేసింది మనం సాగునీటి జలయజ్ఞం పేరు మీద సాగునీటి ప్రాజెక్టులను నిర్మించింది మనం నిర్మించాలన్న ఆలోచన చేసిన ప్రాణహిత చర్యలు ప్రారంభించింది మేము పాలమూరు రంగారెడ్డి ప్రారంభించింది మేము భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ చూరాల కల్వకుర్తి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎస్ఆర్ఎస్పి ఏ ప్రాజెక్ట్ అయినా కాంగ్రెసే కట్టింది కేటీఆర్కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ హయాంలో అభివృద్ధి చేసి ఉంటే మేము స్పష్టంగా చర్చకు వస్తాము 2004 నుంచి 2014 వరకు మేము చేసిన సంక్షేమ పథకాలు మేము చేసిన అభివృద్ధి పథకాలు అభివృద్ధి పథకాలలో అవుటరింగ్ రోడ్ కావచ్చు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు మెట్రో రైలు కావచ్చు ఐటీ కంపెనీలు కావచ్చు ఫార్మా కంపెనీలు కావచ్చు ఏ విషయంలో అయినా సరే మేము సింగిల్ టీచర్ స్కూళ్ళు తండాలలో గూడాలలో మారుమూరు పల్లెల్లో పెడితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 6534 సింగిల్ టీచర్ స్కూళ్ళను మూసేసిండు దానివల్ల దళితులకు గిరిజనులకు విద్య దూరమైంది విద్య కానీ వైద్యం కానీ ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ సంక్షేమం కానీ దేని మీదైనా మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాము కేటీఆర్ హరీష్ రావుని ఇద్దరిని బావా బామ్మర్దులను రమ్మనుండ్రి మేము వస్తాము బహిరంగంగా ప్రజల ముందలా చర్చ చేద్దాము
ఒకవేళ మేము చేయని ఏదైనా మీరు చేసి ఉంటే తప్పకుండా మిమ్మల్ని అభినందిస్తాము. మేము చేసిన దాన్ని కాలగర్భంలో కర్పి దాని పేరు మార్చి తద్వారా మీరు రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటే మీరు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. ఏ ప్రాజెక్టు విషయంలో అయినా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. ఆఖరికి ముసలోళ్లకు పెన్షన్లు కూడా సరికి ఇవ్వలేదు. ఆనాడు 200 రూపాయల పెన్షన్ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వంలో. అంతకుముందున్న ప్రభుత్వంలో 75 రూపాయలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 రూపాయలు. అది కూడా ఎట్లా ఉండే పరిస్థితి? చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఆ 200 రూపాయలకే అది ఇచ్చినోడు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి ఓ దానికి డబ్బా కొట్టుకొని పెద్ద పెద్ద బిల్డప్లు. మరి ఈరోజు ఏంది పరిస్థితి? ఒక్క జడ్చర్ల నియోజకవర్గమే తీసుకుంటే మీకు నియోజకవర్గంలో జడ్చర్లలో 32477 మందికి నెలకు 2000 రూపాయల చొప్పున 3000 రూపాయల చొప్పున ఆసరా పెన్షన్లు అందించి ఆ పెద్ద మనుషులకు ఆసరాగా నిలబడి వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రంలో 29 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేది, నెలకు 200 పెన్షన్, సంవత్సరానికి మొత్తం ఖర్చు 800 కోట్లు. ఈరోజు మన ప్రభుత్వంలో తెలంగాణలో 46 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయంటే 17 లక్షల మందికి ఎక్కువ వస్తున్నాయి పెన్షన్లు. 200 పెన్షన్ 2000 రెట్లయింది, సంవత్సరానికి 12000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. నేను చెప్పేది అవాస్తవమా? ఆదాయం పెరిగింది, దాని విలువ కొంత పెరిగింది. ఒకప్పుడు బంగారం మా నాయనమ్మ చెప్పేది 11 రూపాయలకు 5 ఆనాలకు బంగారం తులం వచ్చేదాన్ని, ఇవాళ 60000 అయింది. వీడు ఆయన 200 ఇచ్చేది, ఇవాళ మేము 2000 ఇస్తున్నాం అంట. అరే సన్నాసి 200 తీసుకొని పోతే 2 సంచుల కూరగాయలు వచ్చేది ఆయన. ఇవాళ 2000 తీసుకోపోతే 2 ఫుల్ బాటిల్ కూడా వస్తలేవు మీ అయ్య చేసిన దుకాణానికి. ఎంత పెరిగింది ధర? ఆయన 60 రూపాయలు ఉండే క్వార్టరు, ఇవాళ 180 రూపాయలు చేసినావు. నీకు ఇట్లా చెప్తే కానీ అర్థం కాదు. కాబట్టి మీ దుర్మార్గాలు, ఆయల్లో ఉన్న బడ్జెట్ ఎంత, ఇవాళ ఉన్న బడ్జెట్ ఎంత, ఆయల్లో సంక్షేమం మీద మేము ఎంత పర్సంటేజ్ ఖర్చు పెట్టాం, ఇవాళ మీరు ఎంత పర్సంటేజ్ ఖర్చు పెడుతున్నా డెఫినెట్గా, ఎస్ డెఫినెట్గా చర్చ చేద్దాము. తండ్రి కొడుకులు ఎందుకో ఏంది నిప్పుదొక్కిన కోతిలాక ఒకటే గుర్తురు, కాంగ్రెస్ని తిడుతురు. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఓట్లు అడుగుతారు, ఏ కర్రీ ఒక్క అవకాశం ఇవ్వండి అని అంటారు. ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. మన సేమ్ ఇదే అమెరికాలో ఇంకో మిత్రుడు కూడా చెప్పాడు, మైకుల్నే చెప్పాడు, మీరు వినుండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏం చేస్తారా అని ఓ మాట చెప్పాడు. కేసీఆర్ చేసిన దుర్మార్గాలు అయితే మేము చేయం పోయి అదే పెద్ద ఫేవర్ ప్రజలకు అని చెప్పాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళను, 55 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ ఇయ్యక నీళ్ళు ఇయ్యక సావగొట్టిన వాళ్ళు మళ్ళీ మీరే వచ్చి నక్క వినయాలు ప్రదర్శించుకుంటా, ఓహో ఆహా అని ప్రేమలు గురిపించుకుంటా, ముసలి కన్నీరు గార్చుకుంటా మీరు డైలాగులు కొడతా, మిమ్మల్ని ఎవరు నవ్వుతారా నాయన? మీళ్ళను ఎట్టి పరిస్థితుల్లో నమ్మితే శంకరగిరి మాన్యాలే దిక్కు. మళ్ళా ఆయన ముందే ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగోడు, గాయన చేతిలగిన పొరపాటున ఆ పార్టీని వాళ్ళు పిచ్చోలు పెట్టిండ్రు, కానీ పొరపాటున ఒక్క ఓటేసినా గట్లాంటి దిక్కుమాలిన పార్టీకి అవకాశం ఇస్తే మళ్ళొక్కసారి ఇంతకుముందు సీనన్న చెప్పినట్టు మళ్ళా 200 పింఛన్ వస్తుంది, మళ్ళా 3 గంటలు కరెంటు కోతలు, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీం, అంతే తప్ప మళ్ళా ముందుకు పోయే పరిస్థితి అయితే ఉండదు. కేసీఆర్ లాక కుటుంబము దండుపాలెం ముఠాలాక తెలంగాణ రాష్ట్రం మీద పడి దోసుక తినము, దోపిడీ చెయ్యము, ఒకటే కుటుంబంలో ఇంతమంది పదవులు తీసుకోము, రాష్ట్రాన్ని కొల్లగొట్టము, ఇదే తెలంగాణ ప్రజలకు మేమిచ్చే గొప్ప బహుమానము. నిజంగానే నీకు బుద్ధి ఉండి నువ్వు జ్ఞానం ఉంటే, నీలో తెలంగాణ రక్తం ఉంటే, నువ్వు అన్నమే తింటుంటే ఈ ఉద్యమకారులను, ఈ అమరవీరుల కుటుంబాలను పిలిచి ఆకాశమత్త ఎత్తు పందిరేసి వాళ్ళని సన్మానించి వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. కానీ ఏ ఒక్కరినైనా స్మరించుకున్నాడా కేసీఆర్? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఈ నువ్వు అంబేద్కర్ కడితే అవినీతే, సచివాలయం కడితే అవినీతే, అమరవీరుల స్తూపం కడితే అవినీతే, ఈ మూడిట్లాల మీదనే ఒకడొక్కడికి 5-5 ఏళ్ళు శిక్షేపిస్తా. దొంగ నా కొడుకులు 62 కోట్లకు టెండర్ పిలిచి 200 కోట్లు వేసారు అమరవీరుల స్తూపం, 100 కోట్లకు టెండర్ పిలిచి 220 కోట్లు అయింది అంబేద్కర్ స్టాచ్యూ, 400 కోట్లకు టెండర్ పిలిచి సచివాలయం 1600 కోట్లు అయింది. ఇంత దోపిడీ గీనే అమరవీరుల స్తూపాన్ని కూడా వదలలే కేసీఆర్ అవినీతికి బలి అయి చెదలు పట్టింది. ఇవాళ దాంట్లో ఎన్ని లోసుకులు ఉన్నాయో, రేపు వానలు వస్తే తెలుస్తుంది ఎంత లీకేజ్ ఉందో ఎంత సీపేజ్ ఉందో.